హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే మిలిట్స్ దోశ అండి. మిలిట్స్ అండ్ రాగులు కలిపి నేను దోశ చేశాను. ఈ రెసిపీ అయితే నేను ఎలా చేశాను అనేసి నేను సపరేట్గా షేర్ చేద్దాం అనుకున్నాను. అందుకనే ఫుల్గా ఎలా ప్రిపేర్ చేశానని అయితే మీకు షేర్ చేయలేదు. మార్నింగ్ అయితే టిఫిన్కి టమాటో పచ్చడి అండ్ మిలిట్స్ దోశ అయితే తీసుకున్నాము. చాలా బాగా వచ్చింది దోశ కూడా. తర్వాత చూడండి, స్నాక్స్ తీసుకొచ్చారండి మా హస్బెండ్. చీమలు ఎక్కడ చూసినా చీమలు చీమలే అయిపోతున్నాయండి. ఇంకో వీటికి కనపడుతున్నాయి అనుకుంటా మీకు. ఇంకా వీటిని చీమల్ని తీసేసి ఇంకా ఈ సైడ్కి తీసి పెట్టాను. ఇంట్లో కూడా ఎక్కడ చూసినా చీమలే ఉన్నాయండి. ఇంకా లక్ష్మణ రేఖ ఉంటుంది కదండి చాక్ పీస్, అదైతే గీస్తున్నాను. పోయినాయండి, అది గీసిన తర్వాత ఒక 4 అవర్స్ 5 అవర్స్ తర్వాత అసలు ఏమి లేకుండా కనపడకుండా వెళ్ళిపోయాయి చీమలు. అయితే చెట్లు గార్డెన్ ఉందండి చిన్నది, ఆ గార్డెన్లో కూడా ఫుల్ చీమలు ఉంటాయండి. ఏం చేసినా అవైతే పోవట్లేవు. పౌడర్ ఉంటుందంట, అది తీసుకొచ్చి వెయ్యాలి. ఇంకా మధ్యాహ్నం అయితే మేము లంచ్కి బీరకాయ కర్రీ చేశాను. ఫ్రెండ్స్ చూసారు కదా, మా బాబుది అయితే వర్క్ కంప్లీట్ అయిపోయిందంట. హోంవర్క్ ఇంకా పాప చేసుకుంటూ ఉంది. ఈవినింగ్ ఇది మధ్యాహ్నం అయితే బీరకాయ కర్రీ రైస్ అయితే తినేసాము. దోశ బీరకాయ కర్రీ రైస్ అయితే వాళ్ళకి బాక్స్ పెట్టాను. స్నాక్స్కి ఏం చేయాలని అడుగుతున్నాను. ఆల్రెడీ నేనైతే సగ్గుబియ్యం నానబెట్టాను కదా, వీళ్ళ కోసం నేను సగ్గుబియ్యం పాయసం చేద్దామని అనుకున్నాను. చూడండి, ఇక్కడ సడన్గా మేము అలా మాట్లాడుకుంటూ ఉంటే క్యాట్ వచ్చేసింది. దాన్ని చూసి అయితే భయపడిపోయాం. సడన్గా నేనైతే భయపడిపోయాను, ఇట్లా దుంకి వెళ్ళిపోయింది సడన్గా. ఇంకా తర్వాత ఇక్కడ మిషన్ అయితే వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ మిషన్ కంటే ఇదే నార్మల్దే బాగా అనిపిస్తుందండి. ఫ్రెండ్స్ ఇంకా మా బాబు అయితే ఎందుకు అంతలాగా నవ్వుతున్నాడితే అర్థమైపోయింది అనుకుంటున్నాను మీకు. సర్ఫ్ నేను ప్యాకెట్తో పాటు సర్ఫ్ వేసిన తర్వాత అందులో పడేసాను. అది చూసి వీడియో తీస్తుండేవాడు ఇంకా నవ్వేసిండు అనమాట. చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను కామెడీగా ఉంటుందని. నేనైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఇలా కాలర్ దగ్గర నలిపి సర్ఫ్ వేసి కొద్దిగా నలిపి వేస్తాను, మురికి అనేది పోతుంది అనేసి. ఆటోమేటిక్లో అయితే అస్సలు మురికి పోయినట్టు అనిపించట్లేదు నాకు. ఇంకా అందు గురించి అనేసి ఇదే వాడుతున్నా, ఇది బెస్ట్ అనిపిస్తుంది. ఇది పాతదండి మిషన్, అయితే వాషింగ్ మిషన్. ఆటోమేటిక్ది అయితే కొత్తది, అది మురికి పోవట్లేదు. అస్సలు నాకు బట్టలు నచ్చట్లేవండి అందులో వేస్తే. ఇంకా అందు గురించి మళ్ళీ పాతదే వాడుతున్నాను. ఇంకా అంట్లో అయితే కడిగిస్తున్నాను. మ్యాక్సిమం నేనైతే ఎక్కువ శాతం ఈవినింగే వేస్తూ ఉంటాను బట్టలు. ఎక్కువైతే నాకు ఈవినింగే బట్టలు నాకు రెడీగా ఉంటాయి అన్నమాట. అందు గురించి ఈవినింగే వేస్తూ ఉంటాను బట్టలు. ఇంకా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, అంట్లో అయితే కడగడం అయిపోయింది. మా పాప చూడండి నాకు హెల్ప్ చేస్తుంది, బట్టలు మడత పెడుతుందండి. చాలా బాగా అనిపిస్తుంది కదా పిల్లలు హెల్ప్ చేస్తే. ఇంకా చిన్న క్లిప్ని అయితే యాడ్ చేశాను, నాకు ఇంకా బాగా అనిపించింది. ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బెల్లం, తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, తర్వాత
సగ్గుబియ్యం అయితే ముందుగానే నానబెట్టుకున్నాను కదా, షేమియా కూడా తీసుకొని ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. వ్లాగ్స్ అయితే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, ఫన్ వీడియోసా, కిడ్స్తో ఫన్ వీడియోసా ఛాలెంజెసా, వ్లాగ్స్ కావాలా ఏంటి అని నేను షేర్ చేసినప్పుడు వ్లాగ్సే కావాలని నాకు ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. అందుకే నేను వ్లాగ్స్ షేర్ చేస్తున్నాను. వ్లాగ్స్ అయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం అయితే నేను వ్లాగ్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు బెల్లం, తర్వాత సేమియా నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకున్నాను, తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నా దగ్గర అయితే కాజునే ఉండే, ఇంకా అదొక్కటి వేసుకున్నాను, తర్వాత కొబ్బరి ముక్కలండి కట్ చేసి వేసుకున్నాను. ఇలా బెల్లంతో చేసుకున్నప్పుడు మామూలు సేమియాలో అయినా సరే నాకు కొబ్బరి ముక్కలు అంటే చాలా ఇష్టం అనిపిస్తుందండి, అందుగురించి నేనైతే వేస్తాను కొబ్బరి ముక్కలు. ఇలా కొద్దిగా నెయ్యి వేసి అయితే డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మీరైతే నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకున్నాను. కడుపులో చల్లగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా గవ్వలు చేయమని అడిగాడు మా బాబు, తర్వాత చేస్తా అని చెప్పాను. ప్రజెంట్ అయితే ఇంకా సగ్గుబియ్యం సేమియా అయితే చేస్తానని చెప్పాను, పాయసం చేస్తున్నాను కదా. తర్వాత అదే పాత్రలో మనము సేమియాను కూడా వేయించుకోవాలి. ఒకవేళ వేయించుకున్న సేమియా అయితే పర్వాలేదు, వేయించుకొని సేమియాలు అయితే వేయించుకోవాలి నెయ్యి వేసి. ఇంకా నెయ్యి వేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అది నీళ్లు మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యంని కూడా వేసి అవి ఉడికే వరకు ఉడికించుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. బెల్లంతో చేసుకుంటేనే హెల్త్కు చాలా మంచిది కదా, బెల్లంతో చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం అయితే. ట్రై చేయడం ఏంటండి, బెల్లంతో చేస్తేనే కరెక్ట్, అసలు హెల్త్కి కూడా చాలా మంచిది, జలుబు అది ఇది కాకుండా ఉంటుంది. తర్వాత బెల్లం వేసుకున్నాను, అవి ఉడికిన తర్వాత సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత నేను బెల్లం వేసుకున్నాను, అది కరిగే వరకు ఉడకనిచ్చాను. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి, ఇలాచి పౌడర్ లేదా ఇలాచి దంచుకొని వేసుకుంటే సరిపోతుంది. అలా కొద్దిసేపు మరగనివ్వాలి, ఉడికించుకోవాలి సేమియాల్ని, సగ్గుబియ్యాన్ని ఉడికించుకొని. వేడిగా ఉన్నప్పుడే మనము మిల్క్ని యాడ్ చేయొద్దండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనం మిల్క్ని యాడ్ చేసామంటే పాలు అనేవి విరిగిపోతాయండి. చూడండి మనకు సగ్గుబియ్యము సేమియా అన్నీ మంచిగా కరెక్ట్గా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ సేమియా అనేది గోరువెచ్చగా అయిపోయింది. తర్వాత నేను మిల్క్ని యాడ్ చేసుకున్నాను, తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకుంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలాగే చేస్తారా లేదంటే ఎలా చేస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇలా చేస్తే మాత్రం పాలు విరిగిపోకుండా యమ్మీ యమ్మీగా చాలా బాగుంటుంది స్వీటు, ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇంకా పిల్లలకి హస్బెండ్కి అయితే ఇచ్చాను. తిన్నా ప్లేట్ దగ్గరకు అనుకో, ప్లేట్ దగ్గరకు అనుకోరా. లారిన తర్వాత సేమియా అనేది కొంచెం గట్టి పడుతుందండి. నేను మిల్క్ వేసినప్పుడు కొంచెం వాటర్గా ఉందనుకున్నారేమో. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సేమియా అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, కొద్దిగా చల్లారింది, గోరువెచ్చగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను తింటున్నానండి వేసుకొని, వాళ్ళైతే తినేశారు. ఇది నైట్ ఫ్రెండ్స్, ఇంకా నేను సేమియా అంత వర్క్ అయిపోయింది, సేమియా అయితే తింటున్నాను. ఇక్కడ చూడండి వీళ్ళు బయట ఎలా ఆడుతున్నారో.
ఇంకా తర్వాత వీళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వర్షం కూడా పడట్లేదు కదా. నేను మా అమ్మ అయితే ఇప్పుడు యాప్ కొత్తగా లాంచ్ చేశారు కదా, అందులో నేనైతే ఇంతకుముందు అమెజాన్లో మీషోలో ఆర్డర్ చేసుకునేదాన్ని. సోప్స్, లోషన్, పౌడర్ ఇది ఈ ప్రోడక్ట్సే వాడతాను మా పిల్లలకైతే. నేను చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో. సోప్స్ అయితే వచ్చాయి, రెండే సోప్స్ ఉంటాయండి. 160 రూపీస్కి ఒక సోప్, అది రెండు సోప్స్ ఉన్నాయి దాంట్లో. చాలా బాగుంటుందండి, ఎలాంటి ఇచ్చింగ్స్ ఎలాంటివి లేకుండా, కెమికల్ ఫ్రీ కదా, చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకి ఏ ఎఫెక్ట్ లేకుండా. తర్వాత షాంపూ అండి, ఇది వావ్ షాంపూ కూడా ఆర్డర్ చేశాను స్నాప్డీల్లో. ఇది కెమికల్ ఉన్న షాంపూస్ వాడితే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుందండి, అందుగురించి షాంపూ బుక్ చేసుకున్నాను. ఇది ఎలా ఉందో వాడిన తర్వాత మీకు చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. దీని ఉపయోగాలు అయితే ఇక్కడ నేను పిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి. డైండ్రఫ్ ఉండకుండా హెయిర్ గ్రోత్కి, ఇంకా షైనీగా ఉండటానికి అయితే ఇది యూజ్ అవుతుందంట. ఒకవేళ మీకు నచ్చితే బై చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బై బై.